ఒక పక్క అమరావతి రాజధానిగా కంటిన్యూ చేయాలి అంటూ రైతులు చేస్తున్న దీక్షలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఒక రకంగా రైతులకి ఇది షాక్ ఇచ్చే అంశమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే అమరావతి పరిధిని కుదిస్తూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే అమరావతి పరిధిని కుదిస్తూ ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల సంఖ్యను మొత్తం ఇరవై మూడుకి తీసుకురావడం అంటే చంద్రబాబు గారి హయాంలో మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలను కలిపి ఒక అమరావతిగా ఏర్పాటు చేశారు అదే రాజధానిగా చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా దీనికి బదులు అంటే మొత్తం మంగళగిరి అలాగే తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకొచ్చేయడం మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావడం మున్సిపాలిటీల పరిధిలోకి ఎప్పుడైతే వచ్చినాయో గ్రామాలు కాస్త వార్డులుగా మారిపోవడం అదే సమయంలో మరొక కొత్త మున్సిపాలిటీ కూడా అంటే ఐదు నగర పంచాయతీలని ఏర్పాటు చేస్తూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే అమరావతి పరిధిలోని ఉండవల్లి అలాగే పెనుమాక నవులూరు ఎర్రబాలెం నెడమర్రు బేతపూడి గ్రామాలు మంగళగిరి అలాగే తాడేపల్లి మున్సిపాలిటీల్లో విలీనమైపోతున్నాయి అదే సమయంలో ఉండవల్లి పెనుమాక గ్రామాలను తాడే పరిధిలో తాడేపల్లి పరిధిలోకి తీసుకొచ్చి ఈ ఇప్పటివరకు అమరావతి పరిధిలో మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ఎప్పుడైతే ఇవి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసాయి ఇరవై మూడు గ్రామాలకి తగ్గిపోయి ఇరవై తొమ్మిది గ్రామాలు ఇరవై మూడు గ్రామాలు తగ్గిపోయినాయి అదే నేపథ్యంలో విజయవాడ శివార్లో ఉన్న తాడిగడప ఒక కొత్త మున్సిపాలిటీగా కూడా ఆవిర్భవించింది కానూరు పోరంకి యనమల కుదురు తాడిగడప ప్రాంతాలని మొత్తం తాడిగడప కిందకి తీసుకొచ్చారనమాట దీంతో అంతేకాకుండా ఈ తాడి గడపకి పేరు పెట్టడం వైఎస్ఆర్ తాడి గడపగా పేరు మార్చడం మొత్తానికి ఓకే ఇది సిటీకి సంబంధించిన విషయం అలాగే అమరావతిలో మాత్రం ఎప్పుడైతే గ్రామాలను కుదించారో ఇరవై తొమ్మిది గ్రామాలు ఇప్పుడు ఇరవై మూడు గ్రామాలుగా అయ్యాయి మరి దీని మీద రైతుల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అంశం ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ పరిధిలోకి వచ్చాయి కాబట్టి మున్సిపాలిటీ పరిధిలోకి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ఉండవు ప్రధానంగా కీలకమైన అంశం అది ఒకవేళ ఇక్కడి నుంచి ఏమన్నా రేపొద్దున పంచాయతీ ఎన్నికల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని అనుకుంటే ఈ గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలోకి కలిపేశారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక రకంగా రైతుల నుంచి మరింత వ్యతిరేకత తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి